BRS party PEDDAPALLI assembly ticket BC laku ivvalani PEDDAPALLI maju MLA Birudu Rajamallu CM KCR ku vignapti chesaru. PEDDAPALLI niyojakavargamlo BC lu balanga unnarani ayana telipaaru. Tanu gatamlo 40,000 votla majority to gelchina vishayanni ayana ee sandarbhanga gurtu chesaru. BC lalo evariki ticket ichina atyadhika majority to gelpinchukuntamani ayana telichesaru. ఒకసారి 1,667 తో ఓడిపోయినాం, రెండోసారి అయితే 40,000 తో గెలుస్తూ జరిగింది. వాస్తవంగా చెప్పాలంటే ఈరోజున ప్రజలందరూ కూడా బీసీ నాయకత్వం కావాలని కోరుకుంటున్నారు. దయచేసి ఒకసారి విచారణ చేసి మీరు సర్వే చేయించుకొని ఒక గెలిచే అవకాశం ఉందంటే మాకు టికెట్ బీసీకి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ప్రజలందరూ తెలుసు కదా, రాని తెలుసు కదా, కాబట్టి తప్పకుండా ఒకసారి విచారణ చేసి చేయాల్సిందిగా నేను కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఈ ప్రాంతంలో బీసీలు బాగా కూడా బలంగా ఉన్నారు. పెద్దపల్లి కానీ, గోదావరిఖని కానీ, కరీంనగర్ కానీ, మంథని కానీ, ఈ ప్రాంతంలో హుజూరాబాద్ కానీ, ఏ ప్రాంతంలో చూసినా 300 కాపులు ఎక్కువ మంది ఉన్నారు, బలంగా ఉన్నారు. కనీసం ఒక్కో కాన్స్టిట్యూన్సీలో ఇద్దరు ముగ్గురు నలుగురు క్యాంటీన్ చేసి సత్తా ఉన్నటువంటి నాయకులు ఉన్నారు, ప్రజలలో పలుకుబడి ఉన్న నాయకులు ఉన్నారు. కాబట్టి టీఆర్ఎస్ ప్రభుత్వం గెలవాలంటే పెద్దపల్లిలో తప్పకుండా ఓ బీసీ నాయకునికి తప్పకుండా బీసీ నాయకుని గౌరవించినా కూడా మేము చేసడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవ్వాల్సిందిగా నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. పెద్దపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ ఎల్ రాజయ్య మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి అసెంబ్లీ టికెట్ దాసరి మనోహర్ రెడ్డికి ఇస్తే గోవింద అన్నారు. మనోహర్ రెడ్డికి తప్ప ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించుకుంటామని, ముఖ్యంగా బీసీలకు అందులో మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లుకు టికెట్ ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ముకుందరెడ్డి అటువంటి ఒక ఉక్కు మనిషి మీద బిరుదు రాజమల్లు గారు పోటీ చేసి దాదాపు 39,000 ఓట్ల మెజార్టీతో గెలవడం జరిగింది. నేను మొన్ననే మా చిచ్చకు చెప్పిన, నీ మీద మేము బిరుదు రాజమల్లుని పోటీ పెడతాం, మీ ఇద్దరిని అమెరికా తీసుకెళ్తాం, డబ్బుల ప్రభావం వద్దు, దమ్ముంటే ప్రజాబలం నిరూపించుకుందాం, ఎవరు ప్రజాబలం గెలిస్తే వాళ్ళే అన్న. ఇప్పటికి కూడా నేను టీఆర్ఎస్ పార్టీలో ఒక బీసీ మున్సిపల్ చైర్మన్గా నేను పక్కా బీసీ సమీకరణ చేస్తా. బిబ్రాహ్మలకు టికెట్ ఇచ్చినట్టయితే తిరిగి అదే 40,000 మెజార్టీతో గెలిపించడానికి తప్పనిసరి శయశక్తుల కృషి చేస్తామని తెలియజేస్తూ అధిష్టానానికి ఒకటే విజ్ఞప్తి, ఒక్క మనోహర్ రెడ్డి తప్ప ఎవరైనా మీరు సర్వే చేయించుకోండి, మనోహర్ రెడ్డికి ఇస్తే టికెట్ గోవింద, గెలిచే సమస్య ఉండదు. కనుక నేను చెప్తుంది ఏంటంటే ఇంకెవరినన్నా మీరు ఇవ్వండి, దాంట్లో ముఖ్యంగా బీసీలకు ఇవ్వండి, బీసీలో ముఖ్యంగా బిరుదు రాయమల్లు గారికి ఇస్తే ఎంతో మెజార్టీతో గెలుస్తాడని.